హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. గాంధార రాజ్యము మహాభారత కాలంలో భారతదేశానికి పశ్చిమాన ఉన్న రాజ్యము. ఇందు, పుష్కలవతి, తక్షశిల, పురుషపురములు ఇందలు ముఖ్య పట్టణాలు. ఇక శ్రీరామచంద్రుని తమ్ముడు భరతుడు కూడా మరి ఈ భూభాగాన్ని పరిపాలించినట్టు ఐతిహ్యం ఉంది. మహాభారత కాలానికి సుబలుడు గాంధార రాజు. ఆయనకు అచల, వృక్షక, బృహద్దల, సౌబల అన్న కొడుకులతో పాటు మరి దాదాపు 100 మంది వరకు కొడుకులు ఉంటారని కథనాల ప్రకారం తెలుస్తుంది. ఇక అందరికన్నా గాంధారి పెద్దది, మరి శకుని అందరికన్నా చిన్నవాడిగా చెప్పు. ఇక మహాభారత సమయంలో కురురాజుగా అభిషిక్తుడైన ధృతరాష్ట్రుడికి పెళ్లి చేయాలని అనుకుంటారు. ఇక వధువు ఎవరన్న విషయాన్ని వస్తే, గాంధార రాజు సుబలుని కూతురు గాంధారి మంచి రూపము, లావణ్యము, శీలము, అభిజాత్యం కలిగిన కన్య అని బ్రాహ్మణుల ద్వారా వినడం జరుగుతుంది. ఇక సుబలునితో మాట్లాడి రమ్మని కొంతమంది పెద్దలను పంపించడం జరుగుతుంది. ఇక గాంధారిని ధృతరాష్ట్రుడికి చేసుకోవాలని అనుకుంటుంది ధృతరాష్ట్రుడి తల్లి. కాని గుడ్డివాడైనా అతడికి మా కూతుర్ని ఎలా ఇస్తామంటారు. దీంతో ధృతరాష్ట్రుని తల్లి గాంధారిపై దండెత్తి ఆ కుటుంబాన్ని తన కాళ్ళ దగ్గర పడేయాలని భీష్ముణ్ణి కోరుతుంది. ఇక భీష్ముడు తప్పని పరిస్థితుల్లో వారందరినీ తీసుకొచ్చి కారాగారంలో వేస్తాడు. ఇక మరి వారందరిలోకి శకుని చిన్నవాడు. శకునితో పాటు అతని అన్నదమ్ములు, మరి అతని తండ్రిని భీష్ముడు చెరసాల్లో బంధించి చిత్రహింసలు పెడతాడు. వారందరినీ ఒక కారాగారంలో ఉంచి ఒక్కొక్కరికి ఒక్కో అన్నం మెతుకు ఇచ్చి నరకం చూపిస్తారు. అప్పుడు శకుని తండ్రి భీష్ముని ఒక కోరిక కోరుతాడు. మేమందరం చనిపోయినా కూడా మాలో ఒక్కడిని మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టు అంటాడు. అందుకు భీష్ముడు ఒప్పుకుంటాడు. ఇక శకుని తండ్రి తన కొడుకుల్లో ఎవరు అత్యంత ఆలోచన పరులు అన్న విషయాన్ని గమనిస్తాడు. అయితే శకుని తనకిచ్చిన ఒక్క మెతుకును కూడా ఎంతో భద్రంగా ఉంచుకొని మరి తాను ప్రవర్తించే పద్ధతిని చూసి, ఇక తమ అందరిలో శకుని అత్యంత తెలివైనవాడు, వాణ్ణి బతకనిద్దాం, మన పగను తీర్చుకుందామని వారు నిర్ణయించుకుంటారు. తమ దగ్గరున్న అన్ని మెతుకులను కలిపి ఒక ముద్దగా చేసి శకునికి తినిపిస్తారు. ఇక తర్వాత వారంతా ఒక్కొక్కరుగా చనిపోతారు. అయితే చివరగా శకుని తండ్రి ఒక మాట చెప్తాడు. మేము ఎన్ని నరకయాతలు అనుభవించి ఇక్కడ చనిపోతున్నామో నువ్వు కల్లారా చూశావు. మేమందరం నిన్ను బతికించేది మన పగ తీరుస్తావని. నీకు భవిష్యత్తులో రాజభోగాలు కలిగి మన పగను మర్చిపోతే మా ప్రాణత్యాగాలకు విలువుండదు అంటాడు. ఆ తర్వాత శకుని కాల్ని విరుస్తాడు. ఇక నువ్వు కొండుతూ నడుస్తున్నప్పుడల్లా నీకు మన పగ గుర్తుకు రావాలని ఇలా చేశానని చెప్తాడు. నేను చనిపోయాక కూడా నా వెన్నుముక ఎముకలతో పాచికలు తయారు చేసుకో, అవి మాయా పాచికలు, వాటితో నువ్వు ఏది అనుకుంటే అది సాధించవచ్చని చెప్పి చనిపోతాడు. ఇక ఆ క్షణం నుండి మరి శకుని పగ ప్రతీకారాలను తీర్చుకోవడానికే మరి చూడడం జరిగింది. ఇక గాంధార రాజు కుమార్తె అయిన గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేస్తారు. ఇక దాంతో ధృతరాష్ట్రుడి బామ్మర్దిగా మరి వాళ్ళ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు శకుని. దుర్యోధనుడు పుట్టినప్పటి నుంచి మేనల్లుడిపై అమితమైన ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు. కాని మనస్సులో కౌరవ వంశాన్ని పూర్తిగా నాశనం చేయాలని మరి పగతో ఉంటాడు. ఇక శకుని గాంధార రాజ్యానికి రాజు చేసినా కూడా తాను అక్కడికి వెళ్లకుండా నా ప్రాణం ఉన్నంత వరకు దుర్యోధనుడి పక్కనే ఉంటానని చెప్తాడు. ఇక మయసభలో జరిగిన అవమానానికి ప్రతీకారంగా జూదమాడి తాను రాజ్యాన్ని సంపాదించి పెడతానని శకుని దుర్యోధనంతో అంటాడు. ఇక మీ తండ్రిని ఒప్పించి ధర్మరాజుతో జూదాన్ని ఏర్పాటు చేయమని, రాజ్యలక్ష్మిని పూర్తిగా మీకు స్వాధీనం చేస్తానని ఒప్పిస్తాడు. మరి ఆ విధంగా వారు జూదంలో ఓడిపోవడం, మరి అరణ్యవాసం చేయడం, ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామం జరగడం మనకు తెలిసిందే. ఇక శకుని కుతంత్రుడే అయినప్పటికీ, ఇక శకుని కుతంత్రుడే కాక యుద్ధ విద్యల్లో కూడా మరి ఆరితేరినవాడనే చెప్పుకోవచ్చు. ఇక సహదేవుడితో తలపడి మరి బాణాలు అతడి శరీరంలో గుచ్చగా ఆ దెబ్బకు సహదేవుడు మరి మూర్చపోతాడు. మరి ఇది చూసిన భీముడు శకుని ముందున్న గాంధార సైన్యంలో నాశనం చేస్తుంటాడు. అది చూసి కౌరవ సేనలు పారిపోగా సుయోధనుడు ధైర్యం చెప్పి వారిని ముందుకు ఉసిగొలుపుతాడు. ఇక సహదేవుడు మూర్ఛనుడు తేరుకుని శకుని మీద బాణాలను ప్రయోగించి మరి అతడి విల్లు ఖండిస్తాడు. ఇక శకుని వేరొక విల్లు తీసుకుని ఇక సహదేవుడి మీద శరవర్షం కురిపించడానికి ప్రయత్నిస్తాడు. ఇక శకుని కుమారుడైన ఉలూకుడు సహదేవ భీమసేనుల మీద బాణవర్షం కురిపించగా ఒకే ఒక బల్లెం విసిరి ఉలూకుడి తల ఖండిస్తాడు. తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి చలించిన శకుని ఆగ్రహంతో సహదేవుడి మీద బాణాలు వేయగా సహదేవుడు ఆ 3 బాణాలను ఖండించి శకుని విల్లు విరిచేస్తాడు. ఇక శకుని కోపంతో సహదేవునిపై కత్తిని, గదను, బల్లెను ప్రయోగిస్తాడు. కాని వాటిని మధ్యలోనే ఖండించగా అది చూసి శకుని తన రథరక్షకులతో అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు సహదేవుడు అతన్ని నిలువరించి, ఓ గాంధార రాజా, రాజధర్మం విడిచి ఇలా పారిపోవడం ఏంటి?
మరి ఆ రోజు జూదం ఆడిన నాడు చూపిన చాతుర్యం ఇప్పుడు చూపు. నీవు ఆడిన మాయాజూదం ఫలితం చూసావు కదా, సర్వనాశనం అయింది. నాడు జూదంలో ఓడిపోయి తలలు వంచుకున్న మా కోపాగ్ని జ్వాలలను ఫలితాన్ని చూసావు కదా. మమ్ము అవమానించినందుకు సుయోధనుడు తన వారందరినీ పోగొట్టుకుని అనుభవిస్తున్నాడు. ఆ సుయోధనుడు చూస్తుండగా నీ తల తెగి నేలను ముద్దాడేలా కొడతాను అంటూ సహదేవుడు రెండు చేతులలో రెండు బల్లాలను తీసుకుని అత్యంత వేగంగా శకుని మీద వేసి అతడి తలను ఖండించి వేస్తాడు. ఇక శకుని తల నేల మీద పడగానే శరీరం కూడా మరి నేల మీద వాలిపోతుంది. ఇక మహాభారత యుద్ధానికి కారణభూతుడైన గాంధార రాజు మరి శకుని సహదేవుడి చేతిలో మరణించడం జరుగుతుంది. మరి ఈ విధంగా సహదేవుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాడు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా శకుని గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.